ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కంచర్లవారి పాలెం గ్రామంలో తమ పిల్లల్ని బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. పాఠశాల ముందు రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్ట్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గుంతలు తీసి సంవత్సర కాలంగా వదిలేయడంతో పాఠశాల విద్యార్థులు అసౌకర్యానికి గురవుతూ ప్రమాదం అంచున ఉంటున్నారు. ఈ సమస్యపై ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులు చదువుతుండగా కల్వర్ట్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు తీసిన గుంత పాఠశాల నుంచి 10 అడుగుల కంటే తక్కువ దూరంలోనే ఉండడం వల్ల విద్యార్థులకు అపాయ పరిస్థితి ఎంతో తీవ్రంగా ఉంది అని అన్నారు. గుంత లోతు కూడా దాదాపు 10 అడుగులు ఉండడంతో విద్యార్థులు ఎప్పుడు పడిపోతారో అని విద్యార్థుల భద్రత దృష్ట్యా తానే ముళ్ల కంచె వేసి రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు ఎప్పుడు బడి ముందు కూర్చుని విద్యార్థులకు కాపలా ఉండవలసి వస్తుందని అన్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ పాఠశాల ముందు ఇలా గుంతలు తీసి సంవత్సరమైనా కనీసం రక్షణ వలయం కూడా అమర్చకుండా వదిలివేయటమని అధికారులు ఎందుకు పట్టించుకోలేదని అంటున్నారు. దానికి బ్రిడ్జి నిమిత్తం కొంత గుంత తీస్తున్నారు. ఆ గుంటతో మా పిల్లలు ఏ రోజైనా ఆ గుంటల్లో పడే ప్రమాదం ఉంది కాబట్టి ఈ చాలా ఇబ్బందిగా ఉంది. ఆ గుంట వలన మేము ప్రతినిత్యం ఆ పిల్లల్ని ఎప్పుడు పడతారేమని చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి సంబంధిత కాంట్రాక్టర్లు కానీ సంబంధిత పని సంబంధించిన వ్యక్తులు ఎవరైనా దాన్ని వెంటనే ఫుల్ఫిల్ చేసి దాన్ని పని చేయకపోతే మా పిల్లలకు ప్రమాదం పొందుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి సంబంధిత కాంట్రాక్టర్ వెంటనే దాన్ని పూర్తి చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కొంత శుభ్రం చేసి కంచె వేయడం జరిగింది. కానీ ఆ విధంగా ఉండడం వల్ల పిల్లలకు లేస్తే ఆ గుంటల ఎదురుగా స్కూల్ ఎదురుగానే ఉంది కాబట్టి చాలా ప్రమాదం. గుంటలో ఏమాత్రం జారిపడి ఉంటే పిల్లలకు ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి దాన్ని వీలైనంత వరకు తొందరగా పూర్తి చేయాలని విన్నవించుకుంటున్నాం. మా పాఠశాల ఎందు 29 మంది రోల్ ఉంది. దాదాపు 32-33 మంది పిల్లలు వస్తున్నారు. కొంచెం బైక్లు ఇక్కడ ఒక లేడీస్ ఒక జెంట్స్ కూడా పడిపోయారు. అది ఎమర్జెన్సీగా మాకు అది పూర్తి చేసేది ఏదో ఒక వినము చెప్పాలి. అది మాది ఎచ్చంపాడు మండలం మెట్టపాలెం. ఈ మన ఎలక్షన్ మూమెంట్లో కూడా చాలా మందికి ఇక్కడ ప్రమాదం జరిగింది. ఆమెకి చేయి దెబ్బ తగిలింది. ఇద్దరు పిల్లలు దాంట్లో పడిపోయింది. ఇది మా సమస్య. మాకు అది కాక స్కూల్ ఎదురుగానే వచ్చింది బ్రిడ్జి. పోయిన ఫస్ట్ కరోనాకి ముందు ఇది గుంట తీశారు. ఆ లాక్డౌన్ అయిన కాంచి ఇప్పటికి అది అలాగే ఉండిపోయింది. ఎవరు దీన్ని పట్టించుకుని నాదులే లేదు. ఇప్పుడు సార్లు మళ్ళీ వచ్చినాక హెడ్ మాస్టర్ సార్ అందరం కూడా మళ్ళీ చెప్పాము. చెప్పినా కానీ వాళ్ళు ఇదే రకంగా చేశారు. ఇప్పుడు పెట్టడానికి ఏ పనులు జరగాల ఆగిపోయాను. అది విషయం. ఇది ఎమర్జెన్సీగా దీన్ని కొంచెం చర్య తీసుకోకపోతే ఊరికి ప్రమాదం. అది కాక సార్లు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బంది ఉంది. పిల్లలు చిన్నపిల్లలు మొత్తం 40 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ స్కూల్లో. ప్రతిరోజు పిల్లలు ఇక్కడే ఉండేది. అలా జరిగింది. అక్క వచ్చేటప్పుడు నీళ్ళు అయినవి ఆ గట్టు రాబోయి పాఠశాల కాదు చెయ్యంత 2 రోజులు నొప్పి బట్టి గందరగోళం అయిపోయింది.